ఇంకొక మంచి స్కీము మొత్తం భారతదేశంలో చాలా మంచి నడుస్తుంది ఆయుష్మాన్ భారత్ దాంట్లో దాదాపు 5 లక్షల రూపాయలు మనకు ఇన్సూరెన్స్ ఉంది 1500 వరకు రోగాలు మనం ఫ్రీగా మనం ట్రీట్మెంట్ చేపియొచ్చు కానీ అది కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ మన ముఖ్యమంత్రి గారు చేస్తారు ఎందుకంటే ఆ ఇంప్లిమెంట్ చేస్తే బీజేపీ ఇక్కడ స్ట్రాంగ్ అవుతదని ఆ ముఖ్యమంత్రి గారు చేతి భయం ఆ భయంతోనే ఆయన ఎస్కీప్ ఇంప్లిమెంట్ చేస్తలేడు మన ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్స్ ఎవరంటే ఎవర్తో ముఖ్యమంత్రి గారు దోస్తానా చేస్తారంటే 15 నిమిషాలు టైం ఇస్తే 100 కోట్లని నరికేస్తాం అట్లాంటి వ్యక్తులతోని ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు मुख्यमंत्री गार बहिंग सभा मीडिया दोस्ते दयमे अटे मुख्यमंत्री गारे अड़ना मन उन्म एट्ला व्यक्ति मन दोस्ता अड़ना एट्ला व्यक्ति मन दोस्ता मंचोड़ता कदा आ वेश दोस्ता पे मन का चिंता ఏమంటాడు 15 మినిట్స్ టైం ఇస్తే 100 కోట్లు హిందూలకు నేను చూపెడతా నా సత్తాయిని అందర్ని ఖతం చేస్తా 15 మినిట్స్ ఓన్లీ ఫర్ 15 మినిట్స్ పోలీసులు జరిగిపోతే మళ్ళా ఆ 100 కోట్లు హిందూల్లో ముఖ్యమంత్రి గారు వస్తారు కదా ఆయన కొడుకు వస్తారు కదా ఆయన కూతురు వస్తారు కదా అందరూ వస్తారు కదా మళ్ళా ముఖ్యమంత్రి గారికి అది అర్థమైతలేదా ఈయన మాకే నరుకుతా అంటున్నారు మళ్ళా వాళ్ళకే సపోర్ట్ చేసి వాళ్ళకే మళ్ళా ఆ పాలేస్తున్నారు ఒక పాము ఉంటది విషపాము ఆయనకి ఎంతైనా పాలేస్తే ఎంతైనా తాగిపిస్తే మళ్ళా అది పుస్తం ఉంటుంది అట్లాంటి పాము ఇద్దరు చిన్న బామ్మడిది పెద్ద బామ్మడిది అట్లాంటి పాములకి ముఖ్యమంత్రి గారు దుప్పట్లో పెట్టుకున్నారు మెడలో వేసుకొని తిరుగుతున్నారు చూడండి నా దగ్గర రెండు పాములు ఉన్నాయి చూడండి 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 అంటే ప్రజలు భయపడుతున్నారేమో అని కానీ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటున్నా ఎప్పుడైనా ప్రజలు ఇవాల మీరు మోసం చేశారు ఒకసారి సపోర్ట్ చేశారు ప్రజలు ఇంకొకసారి సపోర్ట్ చేశారు కానీ మూడోసారి మీకు సపోర్ట్ అవ్వదు అది కూడా నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను మళ్ళా నిన్న మొన్న ఇంకొక సభ ఆదిలాబాద్ లో మళ్ళా మా చిన్న బాబుది అదే 15 మినిట్స్ యాడ్ చేసినా 15 నిమిషం యాదైనా అరే ఏంద్రా 15 నిమిషం అరే మాకు చెప్పసలా మాకు కూడా అర్థం కావాలి కదా అన్నగర్ మాకు కూడా అర్థం కావాలి కదా 15 నిమిషం అయ్యింది ఏం పీక్తావా 15 నిమిషం నేను ఆయనకి ఛాలెంజ్ చేసినా నీకు 15 మినిట్స్ కాదు నీకు 15 గంటలు ఇస్తా 15 దినాలు ఇస్తా 15 జనవాలు కూడా ఇస్తా నువ్వు ఇది కూడా పీకలు అని ఎన్నోసార్లు చెప్పినా కానీ ఆయనకి అర్థం కాదు ఆయన ఒక కొత్త పేరు డైపర్ ఉంది ఆయన కొంతమంది గన్మెన్లు ఉన్నారు పాపం ఒకసారి మన గన్మెన్ వెళ్ళిపోయాడు ఆయన పక్కా నిలబడితే మొత్తం గలీజ్ వాసన అంట ఇంకో గన్మెన్ ఇంకో గన్మెన్ తో అడుగుతుంది ఏందయ్య ఇంత కంపోస్ట్ అంటే పాపం కి లీకేజ్ ప్రాబ్లం మళ్ళా ఏం చేస్తాంటలే ప్రతి ఒక్క 10 మినిట్స్ కి డైపర్ వేసుకుంటారేమో మా అక్క చెల్లెలు ఉన్నారు సమంచాలే కానీ అందుకోసం ఫస్ట్ నువ్వే సరిగా లేవు నీకు ఒక పల్వాన్ ఉండే కదా ఎవరా పల్వాన్ పేరు ఆయన నీకు అక్కడిక్కడ పొక్కలు చేసిచ్చిండు ఆ పొక్కలేను సరిగా తట్టుకోలేవు నువ్వు మళ్ళా 15 మినిట్స్ మాకు అడుగుతున్నావు అసలు ఏం చేస్తావు 15 మినిట్స్ అదేందో చెప్పు ఏం చేస్తావు ఆ 15 మినిట్ లో ఏం చేస్తావు నేను నీకు ఛాలెంజ్ చేస్తారా రా నాతో కొట్లాడుకో 15 మినిట్ కాదు నువ్వు నేను నా సెక్యూరిటీని నిర్సేస్తా నీ సెక్యూరిటీని నిర్సేసేయి पेट
కూడా పెట్టుకో ఐ యామ్ రెడీ మళ్ళీ మళ్ళీ మొత్తం మీడియా ముఖంగా ఆ ప్రజల ముఖంగా వాళ్ళ వాళ్ళ ప్రజలు వాళ్ళ వాళ్ళ ఫాల్తు కార్యకర్తలు జమ చేసుకొని నువ్వు మాట్లాడతావు ఇవాళ చూడు ఇక్కడ నీ సోదరులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో రామన్ ఎక్కడొస్తావు ఇవాళ ఇక్కడనే రోహింగ్యా ముస్లింస్ వాళ్ళు ఎక్కువ శాతం జమ అవుతున్నారు ఈ నియోజకవర్గంలో రోహింగ్యా మొత్తం భారతదేశానికి చాలా డేంజరస్ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ మనుషుల్ని సమితి తింటారు వాళ్ళు కానీ అట్లాంటి రోహింగ్యాలకి వీళ్ళు సపోర్ట్గా తయారైపోయినారు ఈ ఎంఐఎంఓలు ఎక్కడైనా బ్లాస్ట్ అయితే ఆ టెర్రరిస్ట్ ఎక్కడ దొరుకుతున్నారు టెర్రరిస్ట్ కి రక్షణగా తయారైపోయినారు వీళ్ళు లుమ్ని చార్ బండార్ గాని గోకుల్ చాడ్ గాని దిల్షుక్ నగర్ గాని సాయిబాబా టెంపుల్ ఒకప్పుడు బ్లాస్ట్ అయింది ఈ అందరు టెర్రరిస్ట్ ఎక్కడ దొరుకుతున్నారు వీళ్ళే నియోజకవర్గంలోనే వీళ్ళ ఏరియాలోనే వీళ్ళ పార్టీ ఆఫీస్ పైన దొరికినారు ఓపెన్ గా టెర్రరిస్ట్ కి సపోర్ట్ గా వీళ్ళు చేస్తున్నారు నేను అసెంబ్లీ ఉన్నా సార్ హోల్ సిటీ ఒక మినీ పాకిస్తాన్ గా తయారైతే నేను హోల్ సిటీ సాక్షిగా నేను చెప్పినా అప్పుడు అందరు ఉరికిపోయినారు హోల్ సిటీ మొత్తం పార్లమెంట్ బంద్ అదే అసెంబ్లీ బంద్ అయిపోయింది ఒక అర్ధ గంట వరకు నేను చెప్పిన తర్వాత ఇవాళ అదే నిజమైతుంది ఇవాళ అదే టెర్రరిస్ట్ వాళ్ళు ఎక్కువ శాతం మన హోల్ సిటీలో దొరుకుతున్నారు 12 మంది ఐఎస్ఐఎస్ దొరికినారు 12 మంది అంటే ఏమైతుంది హైదరాబాద్ లో తెలంగాణలో ఒక టెర్రరిస్ట్ కి సపోర్ట్ చేసే ఓలకి మన ముఖ్యమంత్రి గారు అంటారు వీలు మా అన్న తమ్ముళ్ళు వీలు మాకు దోస్తు నేను ప్రజలకి నేను చెప్తున్నా తెలంగాణ ప్రజలకి నేను చెప్తున్నా ఇవాళ మన తెలంగాణ బాగుండాలంటే మన తెలంగాణ ముందుకెళ్ళాలంటే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మన తెలంగాణను తీసుకొని రావాలని నేను ప్రజలకి నేను చెప్తున్నాను ఇవాళ కర్ణాటకలో మన గవర్నమెంట్ వచ్చేసింది నెక్స్ట్ టార్గెట్ మన తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ మన బంగాల్ ఉంది మనకు నెక్స్ట్ టార్గెట్ అట్లాంటి చాలా అంటే చాలా స్టేట్లు ఇవాళ మన నుంచి దూరం ఉంది కానీ అమిత్ షా గారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు కన్నా కర్ణాటక పైన అది పూర్తి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మన తెలంగాణనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వస్తుంది మీ అందరం ఆశీర్వాదం వల్లనే భారతీయ జనతా పార్టీ మన తెలంగాణలో వస్తుంది కానీ మీరు అందరితో కోరండి ఒకటి మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా మన ఈ మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలవాలంటే అది మీతోనే అవుతుంది వచ్చే ఎలక్షన్ లో ఇక్కడ ఎంత మంది ఉండొచ్చు దాదాపు ఒక 1000 మంది ఉండొచ్చా ఈ 1000 మంది కలిసి ఒక 5 కార్యకర్తలు 10 కార్యకర్తలు మీ ఫ్రెండ్స్ ఉంటారు 100 కార్యకర్తల్ని మీరు తయారు చేస్తే వచ్చే సమయంలో చూడండి 100% ఈ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తుంది అని నేను చెప్తున్నాను అది మీ చేతిలో వచ్చే ఇంకా కూడా ఎలక్షన్స్ బాగుంటుంది ఇంకోటి భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇవాళ కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి ఎంతో మంది ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరుకున్నారు ఇక్కడ ఎంత మంది ఉన్నారు నేను భారతీయ జనతా పార్టీలో చేరుకున్నా నేను చేరాలనుకుంటున్నా ఎవరైనా ఉన్నారా మీరు మీ ఫోన్ తీయండి నేను ఒక నంబర్ చేస్తా నంబర్ చెప్తా దాన్ని మిస్ కాల్ చేయండి నేను భారతీయ జనతా పార్టీలో చేరుకుంటా అనేవాళ్ళు ఫోన్ తీయండి నేను ఒక నంబర్ చెప్తా దాంతో ఒక మిస్ కాల్ ఇవ్వండి రెడీనా ఏ ఫోన్ కనబడతలేదు నేను భారతదేశం రక్షణ గురించి నేను పనిచేస్తా నేను దేశ రక్షణ గురించి నేను పనిచేస్తా నేను ధర్మ రక్షణ గురించి నేను పనిచేస్తా నేను మోదీ గారు ఏ మార్గం చేస్తారు ఆ మార్గ దర్శనంలోనే నడుస్తా అది చెప్పారు ఫోన్ తీయండి నేను ఒక నంబర్ చెప్తా దాంతో ఒక మిస్ కాల్ ఇవ్వండి 89 పెట్టారా 80 80 80 80 పది అయిందా చూడండి పది అయిపోయిందా దానికి ఒక మిస్ కాల్ ఇస్తే మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయిపోతారు జస్ట్ ఒక మిస్ కాల్ ఇస్తే ఫ్రీ మెంబర్షిప్ మా దగ్గర ఏం డబ్బులు తీసుకొని మెంబర్షిప్ చేయం మాకు కార్యకర్తలు కావాలి ధర్మ రక్షణ గురించి దేశ రక్షణ గురించి మాకు కార్యకర్తలు కావాలి అందుకోసం ఫ్రీ మెంబర్షిప్ కార్యక్రమం పెట్టాం ఒక నంబర్ కి మిస్ కాల్ ఇస్తే చాలు మీరు భారతీయ జనతా పార్టీలో చేరుకుంటారు అదే విధంగా ఇంకొకసారి నేను వస్తా మీ నియోజకవర్గంకి కానీ సభ ఇక్కడ పెట్టకండి మా చిన్న బామ్మది పెద్ద బామ్మది ఎక్కడ అక్కడ పెట్టండి సభ చెప్పే వాళ్ళు రెడీ ఉంటే
కదా మనం మనం మాట్లాడతా ఇట్లా మన బామ్మడులు కూడా వినాలి కదా హమ్ హమ్ బాత్ కర్ దో క్యా ఫైదా హై జో దేశ్ కే లియే జో ధర్మ్ కే లియే జో గలత్ బాత్ కర్తే హై బార్ బార్ హమారే కో 15 మినిట్ కీ ధమ్కీ దేతే హై మా ఉన్ గద్దారో కో కహనా చాహూంగా తుమ్ 15 మినిట్ నహీ బేటా హమ్ తుమే 15 ఘంటే దేంగే 15 దిన్ దేంగే 15 సాల్ దేంగే తుమ్ जो समय बोलो हम तुम्हारे को वो समय देंगे लेकिन तुम्हारे में वो दम नहीं है तुम हमारा कुछ नहीं बिगाड़ सकते मेरे भाइयों तेलंगाना की रक्षा अगर हो सकती है तो सिर्फ भारतीय जनता पार्टी की वजह से ही हो सकती है तेलंगाना अगर आगे बढ़ सकता है तो सिर्फ भारतीय जनता पार्टी की वजह से ही आगे बढ़ सकता है जिस तरह से कर्नाटक में भारतीय जनता पार्टी की सरकार आई उसी प्रकार से आने वाले समय में तेलंगाना में भी भारतीय जनता पार्टी की सरकार बन के ही रहेगी ये मैं आप सबको कहना चाहूंगा साथ ही साथ आप लोग जो इतना समय लेकर यहाँ पर उपस्थित है मैं आप सबको हृदय से धन्यवाद प्रकट करता हूँ और आने वाले समय में एक और एक सभा करेंगे सभा का प्लेस थोड़ा चेंज होना चाहिए सभा का प्लेस थोड़ा चेंज होना चाहिए वहां पर मेरे दो साले भाई होना चाहिए उनके कानों तक ये आवाज जानी चाहिए कि उनके बड़े बाप औरे भी यहाँ पर बैठे हुए हैं उनके बाप औरे भी यहाँ बैठे हुए हैं जो उनको मुंह तोड़ जवाब देना हम अच्छे से जानते हैं ये देश है हमारा ये भारत देश है हमारा ये हिंदुस्तान है हमारा और जो भी हिंदुस्तान में रहेगा उसे भारत माता की जय कहना ही होगा मेरे भाई और जो भारत माता की जय नहीं बोलेगा उसका आने वाला क्या अंजाम होगा आने वाले समय में वो लोग अच्छे से जानते हैं क्योंकि आज मोदी जी बैठे हुए और आज अमित शाह जी बैठे हुए हैं जिस तरह से कश्मीर में जितने भी जो पत्थरबाज थे आज वो लोग डर के घर में छुपे हुए हैं कश्मीर में 10,000 फोर्स लग गई है वो लोग डर रहे कि कहां से 35A निकाल देते हैं कहां से 370 निकाल देते वो लोग डर में है महबूबा मुफ्ती ये कहती है कि अगर 35A निकाल देंगे तो तुम्हें भुगतना पड़ेगा तुम ज्वालामुखी आग में हाथ डाल रहे हो तो मैं कश्मीर के उन लोगों को कहना चाहूंगा कि कश्मीर का विकास भी सिर्फ भारतीय जनता पार्टी ही कर सकती है भारतीय जनता पार्टी ही कर सकती है और भारतीय जनता पार्टी ऐसी पार्टी है जो कश्मीर में छुपे हुए आतंकवादियों को मार के भगा भी सकती है पाकिस्तान कश्मीर हिंदुस्तान का है नहीं किसी के कश्मीर हिंदुस्तान का है नहीं किसी के बाप का है और कश्मीर हिंदुस्तान के सर का ताज है और जो भी कश्मीर के तरफ आग भी उठाएगा उसकी आग फोड़ दी जाएगी और महबूबा मुफ्ती को मैं कहना चाहूंगा जो पूर्व मुख्यमंत्री है गीदड़ भक्ति कांग्रेस वालों को देना बीजेपी वालों को क्योंकि बीजेपी का जो झंडा होता है ना बीजेपी का जो झंडा है ना नीचे देखो एक स्ट्रॉन्ग डंडा भी है यहाँ पर भी बहुत सारे कार्यकर्ता जो हमारे कांग्रेस से बीजेपी में ज्वाइन हुए उन कार्यकर्ताओं को कहना चाहूंगा बह बड़े अवसर ले दो बीजेपी झंडा किंदा सुडंडे होकर डंडा कुड़ाऊ झंडा किंदा पोटदी डंडा पैको सदी आ डंडा तो वाले की मनम समाधान में इस दमन చాలా మంది ఇవాళ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు 2 BHK కడతా లక్ష కాదు 2 లక్షలు కడతా అన్నారు గతంలో కొన్ని ఒక షోప్లో ప్రోగ్రామ్ జరిగింది మీడియాలో చూసినా మన వివేకన్న ఛానల్లో చాలా మంచి చూపెట్టినాం డీటెయిల్ గా చూపెడితే దానికి కౌంట్ చేసి 3000 పైన కూడా వీళ్ళు ఇల్లు కట్టలే కానీ 1 లక్ష ఇల్లు కట్టేసినామన్నారు మళ్ళా నువ్వు మాట ఇచ్చినావు కదా ఇక 2 లక్షలు కడతామని మళ్ళీ అదేమైంది జవాబు లేదు ఇవాళ అన్ని విధాలుగాని కేంద్రం నుంచి చానా చానా డబ్బులు మన తెలంగాణకి వస్తుంది కానీ ఈయనకి చెప్పే ఆ ధైర్యం లేదు అట్లాంటి ముఖ్యమంత్రి మన దురదృష్టం మనకు దొరికెడు బంగారు తెలంగాణ చేస్తా బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు బంగారు తెలంగాణ అయిందా కానీ మత్తు తెలంగాణ అయితే ఎక్కడ చూస్తే అక్కడ బాండ్లు ఎక్కడ చూస్తే అక్కడ వైన్స్లు కనబడతది కదా అదే వైన్స్ పక్కనే ఒక చిన్న ఒక రూమ్ కనబడుతుంది మన యువకులు అక్కడ తాగి పడి ఉంటారు అంటే తెలంగాణ యువకులకి ఒక తాగా బోతులుగా తయారు చేస్తుంది ఆ విధంగా ఒక వాతావరణం తెలంగాణలో తయారు చేస్తుంది ఇవాళ నేను ఒకటే ఒక మాట చెప్తున్నా చెప్పాలంటే చాలా ఉన్నాయి
కానీ నేను రిక్వెస్ట్ చేయనికి ఇవాళ దుబాక కిందకి వస్తున్నాను. ఒక నమ్మకం పెట్టుకొని నేను ఇవాళ దుబాకకి వస్తున్నాను. నేను నిజామాబాద్ వెళ్ళిన, నిజామాబాద్ కూడా మనం గెలిచినాం, కరీంనగర్ మనం గెలిచినాం, బండి సంజయ్ అన్న తోని కలిసి మెలిసి తిరిగినాం, ఎంతో మందికి జవాబిస్తున్నాం అది కూడా మనం గెలిచినాం, మన బాబన్నాకి గెలిపిస్తున్నాం, సికింద్రాబాద్ గెలిపిస్తున్నాం. ఇప్పుడు ఇవాళ నేను మీ దగ్గర దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ నియోజకవర్గం మనం గెలుద్దాం. అది నాతో కాదు, మీలతోనే కాదు, అది మీతోనే. మీరు తలుచుకుంటే 100% ఈ నియోజకవర్గం మనం గెలవచ్చు. అది మీరు తలుచుకుంటే, లేకపోతే కష్టం, లేకపోతే కష్టం. ఎలక్షన్ వస్తుంది, డబ్బులు వాళ్ళు పంచుతారు. ఇప్పుడు అమ్ముడుపోయే చాలా మంది ఉంటారు, అమ్ముడుపోతారు, మళ్ళా వాళ్ళు గెలిచిపోతారు. మా దగ్గర డబ్బుల బలం లేదు, కానీ దేశ బలం, ధర్మ బలం, ప్రజాబలం మా దగ్గర. ఇప్పుడు ఎన్నికల్లో చూద్దాం, డబ్బు బలం గెలుస్తుందా, ప్రజాబలం గెలుస్తుందా, ఈ ఎన్నికల్లో మనం చూద్దాం. అది మీ చేతిలో ఉంది, ఎవరికి గెలిపిస్తారు? భారతీయ జనతా పార్టీకి గెలిపిస్తారా లేదా? గెలిపిస్తారా లేదా? గెలిపించాలంటే ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క సైనికుడు ఒక సైనిక రూపంగా మనం పనిచేయాలి. నేను నా బూత్ లో ఒక సైనికుడుగా నేను తయారవుతా, ఒక 20 మందిని నేను తయారు చేస్తా. ఒక్క ఓటు కూడా ఈ ఫాల్తు పార్టీకి పోకుండా ఓపిస్తా అని మీరు పరిస్థితి చేయాలి. మేము అదే విధంగా ఇవాళ అసెంబ్లీలో నేను ఒక్కడున్నా, చాలా బాధతోని నేను అక్కడ నేను మాట్లాడతాను, చాలా బాధగా కలుగుతుంది నాకు. నేను ఎక్కడ ఉన్నా నాకు ఎవ్వరు లేరు, ఆ బాధ నాకు కలుగుతుంది. నేను తెలుగులో చాలా తక్కువ మాట్లాడతాను, మీరు చూసినారు, ఎందుకంటే మా ఏరియా మొత్తం హిందీ, నా లాంగ్వేజ్ కూడా హిందీ. కానీ అక్కడ నాకు మొత్తం క్వశ్చన్ ఆన్సర్ కానీ వచ్చేది తెలుగులో ఇంగ్లీష్లో, అది కూడా నాకు కొద్ది ప్రాబ్లం, ఎందుకంటే హిందీ నేర్చుకున్నా. కానీ అక్కడ అసెంబ్లీలో ఎంతవరకు అయితే అంతవరకు నా తెలంగాణ బాగుపడాలి, తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్ అసెంబ్లీలో నేను నిలబడి మాట్లాడాలి, నేను ఒక్కడే ఎంత నేను మాట్లాడి ఎంత కష్టపడి నేను మాట్లాడతా మీరు అందరు చూస్తున్నారు. ఒకవేళ రగన్న నా ఎంబడుంటే ఏమైతే, రగన్న నాకు లేకపోతే నా ఎంబడుంటే ఒక కొత్త ఒక రూల్ తెచ్చినారు. ఏ ఎమ్మెల్యే ఎంతసేపు మాట్లాడాలంటే అందరికీ ఒక లిస్ట్ ఇచ్చినారు, దాంట్లో టైమింగ్ ఉంది. కానీ రాజా సింగ్ ఎంతసేపు మాట్లాడాలంటే ఒక్కటే పెంచమంట, మళ్ళీ మా బామ్మడుగులు చేద్దామంటే ఒక్క నిమిషం మా బామ్మడుగులు చేద్దామంటే అంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉంటే ఎంత భయం మీరు తీసుకోవచ్చు. ఒకవేళ రగన్న ఎమ్మెడొచ్చేస్తే పట్టలు లేకుండా రగన్నకి అసెంబ్లీలో పంపిస్తారా, ఏమి చేస్తారా అది మీ చేతిలో ఉంది. నేను పట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క కార్యకర్త తలుచుకుంటే మొత్తం తుపాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడ చూస్తే ఎక్కడ ఒక్కటి ఒక్క జెండా కనబడాలి, అది భారతీయ జనతా పార్టీ జెండా. ఇవాళ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొని వచ్చి మన తెలంగాణ ప్రజలు రక్తమైన తాగుతలేదా, మనం కనబడతలేదా? ఒకప్పుడు నిజాం ఉండే, ఆ నిజాము ట్యాక్స్ రూపంగా మన దగ్గర నుంచి డబ్బులు ఆయన గుంజుకోవడం. కానీ నిజాం అయితే పోయిండు, కానీ ఇంకొక నిజాం పుట్టింది మా దగ్గర, 8వ నిజాం. ఎప్పుడు చూస్తే అప్పుడు ఇట్లనే ఆయన చేతి, ఎప్పుడు చూస్తే మా చిన్న బామ్మడి మా పెద్ద బామ్మడి, ఎప్పుడు చూస్తే వాళ్ళ మాటనే. అసలు మనము టైం కూడా ఇవ్వడైనా కలుగుతామండి, అట్లాంటి ముఖ్యమంత్రి మనకు దొరికింది. అదేవిధంగా ఇప్పుడు ఎట్లాంటి వ్యక్తులు ఎమ్మెల్యే ఉంటే
ఆ అలవాటు ఆయనకి వస్తుందంట. గతంలో మీరు విన్నారు హిందులు పొందులని ఆయన ఒక మాట అన్నారు. కానీ ఆ ఒక్క మాటకి ఆయనకి ఆ ప్రజలు నిజామాబాద్ ప్రజలు కానీ కరీంనగర్ ప్రజలు కానీ సికింద్రాబాద్ ప్రజలు కానీ ఏ విధంగా జవాబు ఇస్తారో ఆయనకి అర్థమైంది. మళ్ళా స్టార్ట్ చేసాడు, నేను ప్యూర్లీ హిందూ అంట. నువ్వు ప్యూర్లీ హిందూ అంటే రామనం ఇద్దరం కలిసిమెలిసి గౌరక్షణ చేద్దాం, రామనం ఇద్దరం కలిసిమెలిసి ఇవాళ తెలంగాణలో జిహాద్ పేరు పైన ఎంత మందిని మన అక్క చెల్లెలు తీసుకొని పోతున్న వాళ్ళకి కాపాడదాం రా. నువ్వు ఒకవేళ కరెక్ట్ హిందూ ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని స్లాటర్స్ తెలంగాణలో ఓపెన్ చేసినారని తెలియదా నీకు? నీ ఎంఐఎంఓలు నీ పార్టీకి ఇవాళ ఫేవర్గా ఉన్న వాళ్ళు ఎన్ని స్లాటర్స్ తెలంగాణలో ఓపెన్ చేసినారని నువ్వు చూస్తలేవా? ఒక హంతకుడు నువ్వు, గౌమాత హంతకుడు నువ్వు. ఇవాళ నువ్వు హిందూగా అంటున్నావు కదా, అసలు హిందూ కాదు ఒక రాక్షస అంట. నేనైతే ఓకే, నేను ఇవాళ మీ అందరితోని ఇవాళ కలిసిన అంటే నాకు చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నా. ఇవాళ మీ ఫస్ట్ మీటింగ్ అనుకోండి, ఇప్పటి నుంచి ప్రారంభం, యుద్ధం ప్రారంభం. నేను 100 సార్లు మీ దుబ్బాకి నమస్తా, కానీ ఒక మీరు మాట కూడా ఇవ్వాలి అన్న. మీరు ఎప్పుడు వస్తే నేను మీ ఎంబడుంటా, మీ మాట నాకు కావాలి. మీరు నా ఎంబడి లేకపోతే నాకు బలం రాదు, అందుకోసం మీరు నా ఎంబడి ఉండాలి. మీరు నా ఎంబడి ఉంటే ఇంకా మళ్ళా వస్తుంది మన సామర్థ్యానికి అందుకోసం మీరు నా ఎంబడి ఉండాలి. అంటే కదా పక్కా కదా, మళ్ళీ ఒక మాట కూడా ఇస్తా ఇవ్వాలి మీరు అన్న. ఇవాళ నుంచి మేము ప్రతి బూత్ లో మేము ఒక సైన్యం తయారు చేస్తాం, మా ఒక గ్రూప్ తయారు చేస్తాం, అక్కడ అందరికి రిక్వెస్ట్ చేస్తాం, దండం పెడతాం. కాలు కూడా మొత్తం పెద్దలు ఉంటాయి కానీ ఓటు భారతీయ జనతా పార్టీకి పడేలాగా మేము మొత్తం బలం పెడతాం. మీరు ఒక మాట అనుకోవాలి, ఆ ఒక్క మాట చాలు 100% మీ నియోజకవర్గం మనం గెలవచ్చు. ఆ నమ్మకం నాకు ఉంది, మీ పైన నమ్మకం నాకు ఉంది, నమ్మకం మీరు పెట్టుకోవాలి. అసెంబ్లీలో కొత్త స్పీకర్ గారు ఎన్నికైనారు, అంటే నిన్ననే ఎన్నికైనారు. ఇవాళ వాళ్ళ ముందు వాళ్ళ ఛాంబర్లో నేను రాజాసింగ్ ప్రమాణ స్వీకారం ఇవాళ నేను చేసుకున్నాను. నేను ఇంతకు ముందు కూడా అన్నా, ధర్మం పట్ల దేశం పట్ల భావన లేని అట్లాంటి స్పీకర్ ప్రొటెమ్ స్పీకర్ ముందు నేను ప్రమాణ స్వీకారం నేను చేయను అని నేను ముందు కూడా అన్నా. ఆ ప్రొటెమ్ స్పీకర్ చేంజ్ అయిన తర్వాత, కొత్త స్పీకర్ ఎన్నికైన తర్వాత ఇవాళ పోచారం శ్రీనివాస్ గారు నాకు సమయం ఇచ్చినారు, అవకాశం ఇచ్చినారు. వాళ్ళ ఛాంబర్లో నేను పోయి ఇవాళ ప్రమాణం స్వీకారం నేను చేసుకున్నా. ఇవాళ ఇట్లాంటి నేను ఎందుకు చేసినా అంటే, మనం ముందు నుంచి చూస్తున్నాం ఎన్నోసారి ఈ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏ విధంగా వీళ్ళు ధర్మం మా హిందూ ధర్మం అగ్నిష్గా మాట్లాడినారు. 15 నిమిషాల సమయం ఇస్తే 100 కోట్ల హిందువుల్ని నరికేస్తా చంపేస్తా ఆ విధంగా కూడా మాట్లాడినారు. భారతదేశంలో ఉంటారు, భారతదేశంలో పార్టీ పెడతారు, ఫుడ్ తింటారు, ఇక్కడ ఉంటారు, కానీ భారత్ మాత జై అనని కూడా వీళ్ళకి సిగ్గొస్తుంది. అట్లాంటి పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఒక ప్రొటెమ్ స్పీకర్గా మా ముఖ్యమంత్రి గారు చేసినారంటే ప్రజల్లో ఏం మెసేజ్ పోయింది కొద్దిగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా. ఇవాళ మేము తీసుకున్న డిసిషన్కి ప్రజల్లో ఎంత మంచి రెస్పాన్స్ వస్తుంది అది కూడా ముఖ్యమంత్రి గారు చూడాలని నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాను. వచ్చే సమయంలో నేను ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ బాగుపడాలి, బంగారు తెలంగాణ కావాలని మీ ఒక కళ ఉంది. బంగారు తెలంగాణ కావాలంటే ప్రతి ఒక్క కులం ప్రతి ఒక్క వర్గంకి సరిగ్గైనా తీసుకొని మీరు ముందుకు నడవాలి, అప్పుడే బంగారు తెలంగాణ అవుతుందని
నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా. మీరు 4 సంవత్సరాలు ఏ విధంగా కొన్ని మంచి పని చేశారు, కొన్ని ఏ విధంగా పనులు బాగా చేయలేదు అది మీకు తెలుసు. కనీసం ఇప్పుడైనా ఈ 5 ఇయర్స్ మంచిగా పని చేయాలని బంగారు తెలంగాణ ఏ విధంగా అవుతుంది దానిపైన దృష్టి పెట్టి అందరు ఎమ్మెల్యేస్ కి ప్రతి ఒక్క పార్టీకి చెందిన ఎమ్మెల్యేస్ కి తీసుకొని నడవాలని మంచిగా డెవలప్‌మెంట్ కావాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి ప్రార్థన చేస్తున్నాను. అభీ తో ఏ సిర్ఫ్ ఝాకీ హై, శామ్ తక్ బహుత్ హి అచ్చా రిజల్ట్ భారత్ దేశ్ కి జనతా కో పతా చల్ జాయేగా కి మోదీ మే భారతీయ జనతా పార్టీ మే కితనా దమ్ హై. లేకిన్ ఆజ్ ये मोदी जी की जीत नहीं, भारत देश में हर वो व्यक्ति की जीत है जिन्होंने भारतीय जनता पार्टी पर विश्वास करके, मोदी जी पे विश्वास करके वोट डाला है. ये मैं सभी भारतवासियों को हार्दिक शुभकामनाएं दूंगा इस जीत के लिए. साथ ही साथ राहुल गांधी जी से ये निवेदन करना चाहता हूं, कृपया करके हार के गम में आत्महत्या ना करें. साथ ही साथ सोनिया गांधी से यह निवेदन करना चाहता हूँ, हार के गम में इटली ना भाग जाए, ये मैं निवेदन करना चाहता हूँ. साथ ही साथ मेरा ये वीडियो जितने भी लोग देखते हैं, राहुल गांधी सोनिया गांधी को ट्वीट कीजिए कि इटली ना भागे. और राहुल गांधी एवं कांग्रेसियों के बड़े बड़े नेता है जो मोदी जी को चोर कहा, अनेकों प्रकार की मोदी जी पे जो लोग इल्जाम लगाए, वो लोग आत्महत्या ना करे, ऐसा सब लोग निवेदन करें.